తుంగతుర్తి రావులపల్లి ఎక్స్ రోడ్ తాండాలో 30 రోజుల ప్రణాళిక ముగింపు సందర్భంగా సభ ఏర్పాటు చేశారు. మన శంకర్ కూడా మన ఏదో చెట్లు అమ్ముకున్నామని దాన్ని కేసు దాకా పోయేది ఉండే పోయింది. అది మన మన ఈరోజు మన శ్రీకాంత్ సారు మన ఆయన జాబ్కు రిజైన్ చేసిపోవడం జరిగింది. ఆయనకి ఎస్ఎల్ జాబ్ వచ్చింది మీ అందరికీ తెలుసు. ఆయన కూడా ఆయన సర్పంచ్ మీద కేసు పెట్టడం జరిగింది శంకర్ అంటే ఆయన. దాని కొంచెం అందరం కష్టపడి చేసి ఆయన కట్టె కంటే డబల్ కట్టనేసి మళ్ళీ దాన్ని ఇతరా చేయించడం జరిగింది. అది కూడా కొంత శ్రమ తీసుకున్నాం. దాని కూడా కొంతమంది మీ గ్రామస్తులు సహకరించారు. సహకరిస్తేనే ఆ పని కంప్లీట్ అయింది. ఎందుకంటే ఆ తోటి ఉద్యోగస్తుడు ఆయనకి ఎస్ఎల్ జాబ్ వచ్చింది. ఎస్ఎల్ జాబ్ రావడానికి 5 లక్షలు పెట్టిన జాబ్ దొరకదు. ఆ కథకు అయితే మొత్తం కలిసిన 2000 కాదు 3000 కాదు కేసు పెట్టడం జరిగింది. అతను మొన్న ప్రస్తారణాలు మన పంచాయతీ కార్యదర్శికి రిజైన్ చేసి వెళ్ళిపోవడం జరిగింది. ఈ విషయం మీకు తెలిసినో తెలియదు. ఆయన ఎస్ఐ జాబ్కు వెళ్ళిపోవడం జరిగింది. 24 తారీఖున ట్రైనింగ్ ఉంటుంది కాబట్టి ఆయన ఈరోజు మనకు రాలేకపోయింది. అదేవిధంగా మన గ్రామంలో మొన్న కరెంటు ఏం పిలిపించినాం, కరెంటు స్తంభాలు మనకు లేవు. ఏమంటారు కదా, సముద్రం పక్కన మనం ఉంటాం, నీళ్లకు మన కరువైనట్టు మన ఊళ్ళే మన పక్కన మన నది ఊళ్ళే మనకు సబ్స్టేషన్ ఉన్నది. ఈ సబ్స్టేషన్ నుండి పక్క గ్రామాలకు కరెంటు పోతుంది. అదే ఈయనకుండకు మానపురానికి కరెంటు స్తంభాలు ఏమైపోతున్నాయి. మన కాల స్తంభాలు పోలేమంటే వాళ్ళు వేయట్లేరు. మనకి ఇలా లైట్లు ఫిల్ చేయకపోవడం కూడా అదే కారణం. లేకుంటే మనం వీధి లైట్లు కూడా ఫిల్ చేయడానికి సిద్ధంగా ఉండి మన సర్పంచ్ గారు. అయితే మనకు తరలైన వైరు కూడా గుద్దలేదు, స్తంభాలు లేవు. ఏ గారి మాట్లాడేసి డీ గారు మాట్లాడి చెప్తా ఉన్నారు. అది కూడా త్వరలో పని అయిపోతుంది. మన మినిస్టర్ గారు గుట్టుపర్తి హై స్కూల్కి వస్తే మన సర్పంచ్ గారు కొంతమంది గ్రామ ప్రజలను తీసుకొని పోయి ఆయనకు వినతిపత్రం ఇచ్చి, అయ్యా మాకు ఇన్ని స్తంభాలు కావాలి, మాకు తరలైట్లు వైర్ లేదు, మాకు వీధి లైట్లకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మేమంటారు కూడా ఇవ్వడం జరిగింది. ఆయనకు వారు కూడా ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. దానికి ఎంపీ గారు కూడా కొంచెం సహకరిస్తుండ్రు. మనకు త్వరలోనే అది కూడా సక్సెస్ అవుతుంది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే మన ఇక్కడ ఒక 30 డీడీలే ఉన్నాయి. కనీసానికి మనకు 125 ఇళ్ళు సారీ 225 225 ఇళ్ళు ఉన్నాయి. 225 ఇళ్ళకు 30 డీడీలే ఉన్నాయి. ఆ ఏ గారు ఏమంటారు, మీరు కనీసానికి ఒక ఇంకా 50 డీడీలు కట్టామంటే మన గ్రామ ప్రజలు ఎవరు ముందుకు రావట్లేదు. దీనికి మీరందరూ కొంచెం సహకరించాలి. ఆ డీడీ కట్టిన వాళ్ళతోటి డీడీ కట్టిస్తే మనకు కరెంటు పోల్ కానీ వైర్ కానీ ఏదైనా మనకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పుడు మన ఊళ్ళో ఉన్నంత అధ్వానంగా ఎక్కర్లేదు కరెంటు విషయానికి వచ్చేస్తే. అందరూ ఫ్రీగా వాడుతారు కానీ అది మంచి పద్ధతి కాదు. మీకు ఎస్టీలకు 100 యూనిట్లే ఉంటుంది మీకు ఫ్రీగా, కానీ మీకు ఎంత పడుతుంది, 50 రూపాయలు 1 రూపాయల కంటే ఎక్కువ పడదు. భయపడుతుంది ఎందుకో మరి అర్థం కావట్లేదు. ఇలా మా కరెంటు బిల్లు మాకు 9 వచ్చిన నాకు 750 నుంచి 800 వస్తుంది కరెంటు బిల్లు. అయినా 10 నెలలు కడుతున్నాం, మనకు అవసరం కాబట్టి.